హాస్పిటల్ నుంచి ఇంటికెళ్లేటప్పుడు ఒక రెండు కత్తులు కొనుక్కుని పట్టుకెళ్ళు. అయినా నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? నేనే చెప్పాను. కాశీ నాకు ఫోన్ చేశాడు. వాడక్కడ తయారయ్యాడు దీని ప్రాణానికి. కాశీనేమనొద్దన్నయ్యా. నేనేమనకూడదు, వాణ్ణి ఏమనకూడదు, మరెవరిని అనాలి? మా డాడీని. ఇదంతా జరగడానికి కారణం ఆయనే. కూతుర్ని ప్రేమించినవాడు దొంగతనంగా ఇంటికొస్తే ఏ తండ్రైనా అలాగే రియాక్ట్ అవుతారు. మా పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా. ఆయనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు? ఉన్న ప్రాబ్లం ఒక్కటే అన్నయ్యా, ఆయనకి కాశీ నచ్చలేదు. మా మమ్మీ గానీ నేను గానీ ఎవ్వరం కన్విన్స్ చేయలేకపోతున్నాం. మీ అమ్మ నాన్నేరి? నాన్న అమ్మని రావద్దన్నారు. నాన్నేమో ఇంతకుముందే ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్లారు. ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. స్వప్న, మీరిద్దరూ మాట్లాడి మా నాన్నని కన్విన్స్ చేయండి. మీరు మాట్లాడితే మా డాడీ ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. నేనిక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. నాన్న లోపలికొచ్చాడంటే స్వప్నకి నాకు తండ్రి ఒక్కడే అని తెలిసిపోతుంది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. స్వప్న, ఆగు. ఏంటన్నయ్యా? ఈ టైంలో ఈ విషయం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. దీప, మనం బయలుదేరదాం పద. అన్నయ్య, అన్నిటికీ ఇలా ఆవేశపడకుండా జాగ్రత్తగా విను. ఒకసారి పోతే తిరిగి రావడానికి ప్రాణమేమీ మిస్ అయిన ఫ్లైట్ కాదు. మన జీవితంలో అమ్మ ఉండాలన్నా, నాన్న ఉండాలన్నా, ఆ కాశీ ఉండాలన్నా ముందు మనం బతికుండాలి. జాగ్రత్త. ఆఫీసులో చిన్న పార్టీ ఉంది. దానికి దీపను పిలుస్తున్నావా? చెప్పేదాకా ఆగలేవా? సరే చెప్పు. ఆ పార్టీకి క్యాటరింగ్ చేయమని అడగడానికి వచ్చాను. అంటే? ఆఫీసులో భోజనాలున్నాయి, వంటలు చేయమని అడగడానికి వచ్చాను. నువ్వేనయ్యూరా, దీపకి బేరాలు తీసుకొస్తున్నావు. ఎలాగో వస్తాలే గాని. అక్క, చెప్పింది గుర్తుంది కదా, రేపు ఉదయం 11 గంటలకి. ఏంటి? క్యాటరింగ్ నానమ్మా. ఓహో, సరే కాశీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంక నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళిపో, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అక్క. రే కాశీ, ఆగు. నువ్వు దీపకేదో చెప్పావు, అదేంటో చెప్పరా? క్యాటరింగ్ గురించి అని చెప్పాను కదా. నిజంగానా? ఒట్టేసే అలవాటు నాకు లేదు. నీ ప్రేమ గురించి చెప్పలేదు కదా. 2 నెలల వరకు ఆగమని మా నాన్న చెప్పాడు. చెప్పాడా? చెప్పాడా అంటే నువ్వు చెప్పమన్నావా? నాకేం సంబంధం లేదురా, మీ నాన్నే ఆగమన్నాడు. సంబంధం లేదు అంతేగదా. నేను ఆగుతానులే, పెళ్ళికి కంగారేముంది? 2 నెలల తర్వాత కాకపోతే 2 ఏళ్ల తర్వాతైనా చేసుకోవచ్చు. ఉంటాను. అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉండు, అక్క కూడా చెప్పు. ఉంటాను. వీడి మాటలేవో తేడాగా ఉన్నాయే. పాపం, దాసుగాడు గట్టిగా మందలించుంటాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఏదైతేనే 2 నెలల వరకు వీడి ప్రేమగోళ పోస్ట్పోన్ అయినట్టే. ఈ గ్యాప్లో జ్యోత్స్నా కార్తీక్ల పెళ్లి చేసేయాలి. దేవుడా, నీమీదే భారం వేసి ఈ పని చేస్తున్నాను. స్వప్న మెడలో తాళికట్టు. లోపలికి రమ్మంటే రారేంటి? ఏమైంది మీకు? కాల్ చేస్తే కట్ చేశారు, మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. మెల్లగా మాట్లాడు కావేరి. ఏమైందండి? అదిగో అక్కడ గేటు దగ్గరుందే ఆవిడ, మా చెల్లి సుమిత్ర. నన్నిక్కడ చూసిందంటే ఏం జరగకూడదని తాపత్రయపడుతున్నామో అదే జరుగుతుంది. మరి పెళ్ళి? ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు, ఈ పెళ్ళి ఆగదు. ఎందుకంటే ఈరోజంతా మంచిదే. ఏంటి ఆలోచిస్తున్నావు?
ప్రేమ మనుషుల్ని బ్రతికించాలి కాని చంపకూడదు. భగవంతుడి సమక్షంలో మీ పెళ్లి జరగాలని రాసిపెట్టుంది. లేదంటే ఇంతసేపు మనం మాట్లాడుకుంటుంటే మీ అమ్మా నాన్న రాకుండా ఎందుకుంటారు? నువ్వింకేం ఆలోచించకుండా స్వప్న మెడలో తాళికట్టు. పంతులుగారు, ఏంటమ్మా? మా తమ్ముడికి మా మరదలకి పెళ్లి జరుగుతోంది. వేదమంత్రాలు చదివి ఆశీర్వదించండి. అలాగేనమ్మా. కట్టు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహేతునా కంఠే వద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు అన్యోన్య దాంపత్యఫలసిద్ధిరస్తు. భగవంతుడా, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? స్వప్న తండ్రి శ్రీధర్ గారని తెలిస్తే కాంచని గారు బ్రతకరు. దీని తండ్రి అల్లుడు అని తెలిస్తే శివన్నారాయణ క్షమించడు. మావయ్య రెండో పెళ్లి విషయం బయటపడితే మా పెళ్ళి ఆగిపోతుంది కదా. నీ పెళ్లి విషయం మీ అమ్మా నాన్నలకు తెలుసా? తెలీదు తాతగారు. అమ్మా నాన్నలకు చెప్పలేదంటే నువ్వు వాళ్ళని మోసం చేశావు. మరి ఆత్మాభిమానంతో మాట్లాడే అర్హత నీకెక్కడుంటుంది? పెళ్లి చేసుకుంటున్నానని నేను వాళ్లతో చెప్పలేకపోవచ్చు తాతయ్య గారు. కాని నాకంటూ ఒక అడ్రస్ ఉంది కదా. సొసైటీలో గౌరవంగా బ్రతికే అమ్మా నాన్న ఉన్నారు. నేను కాశీని పెళ్లి చేసుకుంటే ఎవరూ లేనిదన్నైపోతానా? నాకంటూ ఒక గుర్తింపుండదా? గట్టిగానే మాట్లాడుతున్నావు. నీ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం చూస్తుంటే నువ్వు వీళ్లలా కాక ఏదో పరువుగల కుటుంబం నుంచొచ్చిన మనిషిలాగే ఉన్నావు. పరువుగల కుటుంబమే, తండ్రి ఎవరో తెలియనంతవరకు. అయ్యో, ఈ ముసలాడి పిల్ల చేత నిజం చెప్పించేలా ఉన్నాడే. కాశీవాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి. బాబాయ్, నేనెందుకు ఈ పెళ్లి చేయాల్సి వచ్చిందో మీకు వివరంగా చెప్తాను. ముందు వెళ్ళినింటికి తీసుకువెళ్ళండి. ఏంటి ఇంటికి తీసుకెళ్ళేది? మాకెవరికీ తెలియకుండా గుళ్ళో చాటుగా మూడు ముళ్ళు వేయించేస్తే అది పెళ్ళిపోతుందా? ఈ పిల్ల నా మనవడికి పెళ్ళమైపోతుందా? ఈ అమ్మాయి నా కూతురు, అతని భార్య. వీడు కార్తీక్, వీళ్ళ కొడుకు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరో. ఏంటి డాడీ ఇదంతా? వీళ్ళు చెప్పేది నిజమా? చెప్పు డాడీ, ఇది నిజమా? ఇక చాలా పో. ఏంటల్లుడు గారు, ఇది ఎవరి అమ్మాయి? మిమ్మల్ని పట్టుకుని డాడీ అంటుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు? అడిగేది మిమ్మల్ని, ఈ అమ్మాయి ఎందుకు మిమ్మల్ని డాడీ అని పిలుస్తుంది? మీలా ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఫోటోలో ఉన్నది మీరేనా? నా అనుమానం నిజమేనా? నాకేమీ అర్థం కావట్లేదు డాడీ, నిజం చెప్పండి. కార్తీక్ మా అన్నయ్య, నీకు ముందే పెళ్ళైందా? ముందు పెళ్ళి వెనక పెళ్ళి కాదు, ఒక్కటే పెళ్ళి. అది నా కూతురుతోనే అయింది. పారిజాతం చెప్పింది నిజమే. నువ్వెవరివో పద్ధతి లేని మనిషిలాగే ఉన్నావు. అవును, నువ్వు నా అల్లుడినైనా డాడీ అని పిలిచేది? ఇంకా ఇలా ఎవరినైనా పిలుస్తూ ఉంటావా? మావయ్య గారు, నా కూతురునేవి అనకండి. నేను వాళ్ళని తీసుకువెళ్ళి పెళ్లి చేయలేదు. మీ నాన్నగారు
గుళ్ళో మీ చెల్లికి ఇష్టంలేని పెళ్లి చేస్తుంటే, ఆ పెళ్లి చేస్తే మీ చెల్లెలు బ్రతకదు కాబట్టి నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. మా చెల్లి చనిపోయినా నాకేం పర్లేదని మీరు చెప్పండి. నేను చేసింది తప్పని ఒప్పుకుంటాను. మీరు ఒక ప్రాణం పోయినా పర్లేదు, నాకేం కాదు అనుకునే మనిషి కాదు బాబు. ఏదైనా జరిగి స్వప్న చనిపోయింటే మీరు బ్రతికినంతకాలం బాధపడుతూనే ఉండేవారు. నేను ఈ పెళ్లి చేస్తే నిజాలు బయటపడతాయని తెలుసు. నేను ఈ పెళ్లి చేస్తే గొడవలు జరుగుతాయని తెలుసు. ఈ పెళ్లి చేస్తే నేను అవమానాల పాలవుతానని కూడా తెలుసు. అన్నీ తెలిసినా నేనెందుకు చేశాను అంటే, నేను మీ శ్రేయోభిలాషిని కార్తిక్ బాబు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో నిజం తెలిస్తే మా అమ్మకి ఏమవుతుందో అనే భయాన్ని మీరు మోస్తూ అలసిపోయారు బాబు. ఈ బరువుని జీవితాంతం మోయలేరు. అలాగని మీ అంతటా మీరే మీ అమ్మగారితో చెప్పలేరు. ఇవన్నీ చూసే మీ బరువు దించాలనుకున్నాను. మీ బాధ్యత నేను తీసుకున్నాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది మీ నాన్నగారితో. ఆయన లోపలికి రాలేక బయట ఆగిపోయారు కదా. ఉండండి, పిలుచుకొస్తాను.